మరి నేను వెళ్ళొస్తానమ్మా. మీరి ఏంటి మంత్రులు గారు చెల్తున్నారు? కర్మ చేయాలి, అందుకే రమ్మన్నాను. కర్మ? మీ మతంలో అదంతా లేదుగా. కర్మ చేయటం మా అయ్యకి కాదు, మీ అమ్మకి. మా అమ్మక? నేను పెట్టినందుకే ఇంకా పుణ్యం దక్కలేదు. నువ్వింకా నేనిచ్చిన చీర కట్టుకోలేదుగా. కట్టుకోకపోయినా తీసుకున్నానుగా. మీరి నేనిచ్చిన చీర కట్టుకోమన్నది నాకు పుణ్యం రావాలని మాత్రమే కాదు, నీకు అర్థమై ఉంటుంది. అర్థం కాలేదు. అర్థం కాలే? మగాడికి 20 ఏళ్లకు తెలిసే లోకజ్ఞానం ఆడపిల్లకు 15 ఏళ్లకే తెలుస్తుందంటారు. భార్యలు బతికుండగానే ఎందరో మగాళ్లు రహస్యంగా రంకుసాగిస్తారు. భర్త పోయిన ఆడదానికి చేయూతనిస్తే అపనిందలేస్తారు. నువ్వు అపనిందుకు భయపడుతున్నావు, విధికి వేదన పడుతున్నావు. మేరీ, నీకింకా జీవితం వయస్సు ఎంతో ఉంది. నేను నీకు సహాయం చేస్తున్నందుకు ఇలా చెప్పడం లేదు. నేను సముద్రంలోకి వెళ్ళొచ్చేలోగా నేనిచ్చిన చీర నువ్వు కట్టుకున్నావంటే నన్ను మనిషిగా గౌరవించావనుకుని సంతోషపడతాను. ఇచ్చిన వారం గడువు పూర్తయిపోయింది. ఇష్టపడితే తీసుకురమ్మన్నారు, కష్టపడితే ఎత్తుకురమ్మన్నారు. ఏం చేయమంటావు? చూస్తున్నారు, లోనకెళ్తే చిక్కుల్లో పడతాం. రండిరా పోదాం. చిన్న వయసులో వితంతువైతే కష్టాలు ఎన్నో పడాలని నాకు తెలుసు. నా చిన్నతనంలో మా అమ్మ కష్టపడుతుంటే అండగా నేనైనా ఉన్నాను. మేరీ, మా అమ్మ ఏడుపు మాత్రమే నేను చూశాను, ఇక మీదట నువ్వు నవ్వడం మాత్రమే చూడాలి. ఆంటోనీ, వాళ్ళమ్మ ఇప్పుడు ఎక్కడుందో తెలుసా? రాజసింహ ఇంట్లో. ఆ పిల్ల ఎలా పోతే మనకెందుకు బాబు? మెదడుందా నీకు? ఒక క్రైస్తవ పిల్ల ఒక హిందువుల ఇంట్లో పనికి వెళ్ళొచ్చు, తప్పు కాదు. విందుకు వెళ్ళొచ్చు, తప్పు కాదు. వ్యభిచారం చేస్తుంటే తప్పు కాదు. ఇది మనకు అసహ్యంగా లేదు, అవమానంగా లేదు? మన జాతి పిల్ల బంగారంలా ఉంటేనే కదయ్యా మన జాతి బాగుపడుతుంది. దేని గురించి ఆలోచించిన మీరంతా పెద్ద మనుషులు. ఆ పిల్లకి ఇంకెవరూ దిక్కులేరు బాబు. మనం ఎందుకున్నావు? మనం ఉద్ధరిద్దాం, ఆ పిల్లకు మనం జీవితాన్ని ఇద్దాం. అలాగే బాబు,
మీకున్న జాతి అభిమానం మాకు ఉంది. రేపే పంచాయతీ పెట్టించి అటో ఇటో తేల్చేస్తాం. మేము వెళ్ళొస్తాం బాబు. ఏంటయ్య గారు, జాతి గొడవలు రెచ్చగొట్టేశారా? రాజకీయవాదులు ఓట్ల కోసం జాతి సమస్య రెచ్చగొడతారు, నేను అమ్మాయిల కోసం రెచ్చగొడుతున్నాను. చూసావా జాతి ఎక్కడికెక్కడ ఎలా పనిచేస్తుందో. నేను సముద్రంలోకి వెళ్ళొస్తా. భోంచేసి వెళ్ళండి. పోయిన తర్వాత ఎవరు నన్ను భోంచేసావా అని అడిగిందే లేదు. వాళ్ళే చేపలు పట్టడం గొప్ప కాదురా, ఆడపిల్లలు పట్టాలా? రాసిని ఈ గుణాలకు లేదు, అలా పోతున్నాడు చూడు. ఇప్పుడు ఆడు రొట్టెరికి నేతిలో పడింది. ఏం మాట్లాడడానికి రోషం రాదు. పరువు లేని మనిషి రోషం ఎందుకు? ఆడి తల్లికి తారు తెగింది. ఎదవగా ఇంట్లో కూసుందా? చక్కగా ఒకటి పెట్టుకోలేదు. తెలివిగా ఈడు ఓ తాడు దిగిందని పెట్టుకున్నాడుగా. ఈడు ఎన్నికల్లో గెలిచి మంత్రి అయ్యాడు అనుకో, మొగుడు సచ్చడానికి మళ్ళీ పెళ్ళని ఈ దిగి పోటీ చేస్తాడు. రాజసింహ, మంచివాడిగా బతకాలి. ఇది నేను అధికారిగా చెప్పడం లేదు, నీ అన్నగా చెప్తున్నా. చేసిందంతా చేసి పిసిలేస్తున్నావా? ఒక ఇదవరాలను తీసుకొచ్చి పెట్టుకున్నావా? దానికి ఏంటి అర్థం? అది నా సొంత విషయం. అది నీ సొంత విషయం కావచ్చు, కానీ ఈ ఊరిని బాధించే విషయం. ఎన్నో తరాలుగా అన్ని మతాల వాళ్ళం, అన్ని జాతుల వాళ్ళం తల్లి బిడ్డల్లా కలిసిమెలిసి ఉన్నాం. ఇప్పుడు నువ్వు చేసిన పనితో ఐకమత్యానికి హాని కలిగేలా ఉంది. మనకి బిడ్డ పాప ఉన్నారు, రేపు తలుసుగా తీసుకుని మన పిల్లలు కూడా ఎలా ఆరంభిస్తే ఈ ఊరు ఏం కావాలి? అంటే నీకు పరువు మర్యాదలు లేవు, అందుకని అందరికి లేవనుకుంటే ఎలా? సరే ఊరికి ఎందుకే వాగుడు, విషయానికి వద్దాం. ఇలా చూడు, ఒక హిందువుల ఇంట్లో ఒక కిరిస్తాని పిల్ల ఉండడానికి మేము ఒప్పుకోం. ఈ ఊళ్ళో ఉన్నవాళ్ళు జాతి మతం అన్ని మరిచి తరతరాలుగా ఎలా ఐకమత్యంగా ఉండేవారు ఇంతకుముందు మీరేగా చెప్పారు? అంతలోనే మర్చిపోయారా?
ఇన్ని తరాలుగా అన్ని మతాల వాళ్ళు ఒకటిగా ఉన్నారంటే అది మిగతా వాళ్ళ మతాల్ని వాళ్ళ ఉద్దేశాల్ని అర్థం చేసుకుని ఒకరితో ఒకరు జోక్యం చేసుకోనందువల్లే. మతం అనేది మనిషి ఆనందంగా ఉండేందుకు మనిషి చేతి సృష్టించబడింది. కష్టపడే వాళ్లకు సహాయం చేయడమే మానవ ధర్మం. అది తప్పని ఏ మతము చెప్పదు, ఏ మంచి మనిషి చెప్పలేడు. నువ్వు ఇలా తెలివిగా వాదించి తప్పుకోవాలని చూస్తే వదిలేస్తావు అనుకోకు. ఒక వితంతమును ఇంట్లో పెట్టుకోవడం తప్పు. ఏంటయ్యా తప్పు? మూడేళ్లకు ముందు ఈవిడ వితంతం అయింది, అప్పుడు మీ మతం ఏమైంది? ఈవిడ తండ్రి చనిపోయి దిక్కు లేకుండా బాధపడుతూ అనాథగా పస్తులుండి ఆకలితో అల్లాడిందే, అప్పుడు మీ మతం ఏమైంది? అప్పుడంతా బాధపడి మీకు మీ మతానికి ఇప్పుడేమొచ్చింది? సరే, ఇన్నాళ్ళుగా మేమెవరూ పట్టించుకోనందువల్ల నువ్వు చేరదీశానంటావు, చాలా సంతోషం. ఇక మీద దీన్ని ఈ ఊరే చూసుకుంటుంది. రేపు ఉదయం 7 గంటలకు దీనికి చర్చిలో పెళ్ళి. మా వాళ్ళల్లో ఎవడో ఒకటి చేసుకుంటాడు, నీ పని నువ్వు చూసుకో. ఆ మాట నువ్వు చెప్తే ఆ అమ్మాయి ఉద్దేశాన్ని అడిగారా? ఏంటి, ఆ పిల్ల ఒప్పుకోవాలా? ఈ ఊరే ఒప్పుకున్నాక దాని ఒప్పందం ఎందుకు? ఏమంటావు పెద్ద ఆయన? ఏమంటావు ప్రెసిడెంట్? ఇందుకు నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకునేదేమిట్రా? దాన్ని తీసుకెళ్లి చర్చిలో పడేయండి. వాడడ్డొస్తే Oh, my God.